कल्याण राम वन मैन शो टाइटले इंग्लिश टाइटल तेलुगु ऑडियंस के एला कनेक्ट अवुतदी ट्रिपल रोल्स अनेदी पेद्द एंटीआर दानवीर सूरकन्न जय लवकुशल जूनियर एंटीआर వీళ్ళ ఇద్దరికి కళ్యాణ రాము వన్ మ్యాన్ షో మూడు షేడ్స్ కూడా మనుషులు పోలిన మనుషులు మనం కథలో చూస్తుంటే డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి కూడా కొత్తగా ప్రెజెంటేషన్ చేశాడు స్క్రీన్ ప్లే కూడా ఆయన ఫస్ట్ మూవీలా లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జోబ్రా చాలా ఎక్సలెంట్గా మెలోడీ సాంగ్ ఒక 25 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రకారంగా కెమెరా వర్షన్ తగ్గట్టుగా సాంగ్ కూడా చాలా మెలోడీ సాంగ్ ఈ రీమేక్ సాంగ్ కూడా చాలా బాగుంది మనం ఒక క్యారెక్టర్లో ఉండి క్యారీ చేస్తే దానికంటే మన పక్కన మనలాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే వాళ్ళ యొక్క ప్లస్లు మైనస్లు ఈ సినిమాలో కొత్త వేరియేషన్స్తో మైండ్ సెట్ పాజిటివ్ నెగిటివ్ అనేది మూడు షేడ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధానంగా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఫ్రెండ్స్ అనేది ఈ అవిగోస్ అనేది మన తెలుగు ఆడియన్స్కి నందమూరి ఫ్యాన్స్ ఒక ట్రీట్ అనుకోవచ్చు ప్రతి ఒక్కరు వాచ్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ రామ్ యాక్షన్ చాలా బాగా చేశారు అందులో త్రీ పేర్స్ కదా అందులో వాడి విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది బాగా చెప్పారు లిస్ట్లు కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేము సినిమా మాత్రం బాగుంది బాగా చేశాడు త్రిబుల్ సినిమా ట్విస్ట్లు బాగుండి అన్న సినిమా మొత్తం ట్విస్ట్ సినిమా చాలా బాగుంది యాక్షన్ సీన్ హైలైట్ ఇంకా ఆ సినిమాలో బ్రో అన్నీ ఉంటాయి బ్రో అన్నీ ఇరుకు ఫైట్ ఇరుకు సాంగ్ ఇరుకు అసలు మైండ్ బాగుంది అక్కడ మైండ్ పని చేస్తున్నాడు నేనే ముగ్గురు కనపడ్డా మూడు మూడు రకాలుగా ఉంది సినిమా అయితే చాలా బాగుంది అన్న అమ్మిగోస్ అంటే ఫ్రెండ్స్ అన్న అయితే ఒక డాప్లర్ గ్యాంగ్ అంటే మన పూర్వకాలం వింటుండగా మనుషులు పోలిన మనుషులు 7 మంది ఉంటారు కదా ఆ స్టోరీ బేస్ మీద స్టోరీ అయితే చాలా బాగుంది మంచిగా లవ్ ట్రాక్ కానీ ఎన్నో రాత్రులు వస్తాయని ధర్మక్షేత్రంలో బాలయ్యబాబు సినిమా అనేది సాంగ్ అయితే రెమిక్స్తో అయితే చాలా బాగుంది ఎక్కడక్క అనే సాంగ్తో పాటు మనకు విలన్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది అందరికన్నా హీరో క్యారెక్టర్ కన్నా విలన్ క్యారెక్టర్ అంత హైలైట్ కళ్యాణ్ రామ్ డిఫరెంట్ రోల్ అసలు మనమైతే ఎక్స్పెక్ట్ చేయము ఆ రోల్లో మంచి మూడ్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చును స్టోరీ అయితే చాలా బాగుంది నిజంగా అంటే ఈ డాప్లర్ గ్యాంగ్ వల్ల ఏం యూజ్ ఏం నెగిటివ్ అనేది ఒక అది సినిమా చూసిన తర్వాత అర్థమే నాకైతే ఇంకోటి ఒకటి సీన్ నిజంగా మస్తు బీజం అయితే ఎక్సలెంట్ ఎగ్జామ్ ఉంది రాజేంద్ర రెడ్డి గారు అయితే మంచి ఫస్ట్ టైం సరే మంచి డైరెక్షన్తో అయితే వచ్చినాడు సినిమా అయితే ఇంకా సర్టిఫికేట్ అంటారు కదా అయితే బింబిసార వన్ అయితే టూ ఇది అయితే పార్ట్ టూ వస్తుంది అప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడైతే పార్ట్ టూ గురించి వెయిటింగ్ పార్ట్ టూ కూడా ఉంది సినిమా అయితే చాలా బాగుందని మంచిగా మనం ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ డాప్లర్ గ్యాంగ్ గారి వల్ల లాభమైంది నష్టమైంది అనేది కొత్తగా డిఫరెంట్ చేసిండు అది చాలా నాకు బాగా నచ్చింది కొత్తగా రకాల విలన్ క్యారెక్టర్ ఉంటుంది విలన్ క్యారెక్టర్ హైలైట్ ఎందుకంటే దాంతో ఏం ఫైట్ ఉంటుంది అన్న ఫైట్ ఉంటే లాస్ట్లో క్లైమాక్స్లో వేరే లెవెల్ ఉంటుంది ఆ ఫైట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయము కళ్యాణ్ రామ్ అయితే బాగా చేస్తాం చాలామంది నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ ఎవడో ఎవరికో నచ్చినంత మాత్రాన మనకి ఏం పడుతుంది అందరికీ బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది బ్లాక్ బస్టర్ మూవీ కళ్యాణానికే తిరగలేదు అసలుకి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ మూవీ కళ్యాణ్ రామ్ ముందు ముందు ఇంకా ముందుకు ఎదుగుతాడైనా పటాస్ బింబిసారా 1118 తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది చాలా సూపర్ సూపర్ హిట్ ఉన్నది జూనియర్ ఎంటర్ తర్వాత కళ్యాణ్ రామ్ ముందు ముందుకు సాగాలి బ్లాక్ బస్టర్ కొట్టాలి ఇంకా కథా విధానం కూడా కొత్తగా తీసుకుంటూ చాలా బ్లాక్ బస్టర్ ఫస్ట్ ఆఫ్ అయితే మాత్రం ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట అంటే మూడు క్యారెక్టర్ ఇంట్రోడ్యూస్ చేయడానికి డైరెక్టర్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించింది అనమాట బట్ వాళ్ళ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీలోకి వెళ్ళిపోతాడు స్టోరీలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి కంటిన్యూ గా స్పీడ్ స్పీడ్ గా ఉంటుంది ప్రతి సినిమాలో ఇప్పుడు రిజల్ట్ ఉన్న సినిమాలో హీరోయిన్ కి స్కోప్ ఏం లేదు ఇందులో కూడా అంతే సేమ్ జస్ట్ ఒక సాంగ్ లో ఉంటుంది అంతే మిగతా అంతా నార్మల్ గా ఉంటుంది అంతే సీజన్ చాలా బాగుంటాడు ఎప్పుడు బాగుంటారు యాజ్ యూజువల్ గా బాగా కొట్టాడు సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత చిన్న లీడ్ ఇచ్చాడు సెకండ్ పార్ట్ కోసం సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత అంటే ఫస్ట్ హాఫ్ లో మనం బిపిన్ క్యారెక్టర్ ఉంటుంది విలన్ క్యారెక్టర్ అది హైలైట్ అనమాట సినిమాకి సో నెక్స్ట్ వచ్చే విలన్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట మూడు దాంట్లో విలన్ క్యారెక్టర్ నాకైతే విలన్ క్యారెక్టర్ బాగా అనిపించింది అంటే ఓవరాల్ హీరో సేవియర్ బట్ విలన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మాత్రం విలన్ అయితే 3.5